సో డియర్ వ్యూయర్స్, ఈరోజు ఎపిసోడ్లో మీకు ఇంత ముందు వరకు నేను చేసిన ఎపిసోడ్లు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ మీకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, విప్రో సర్కిల్ ఈ ఏరియా నుంచి చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఒక 10-11 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నాయని చూపించడం జరిగింది. అయితే అంటే ఆ వీడియోకి ఈ వీడియోలకి కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఇది న్యూ ఎపిసోడ్ అనుకోండి. ఎందుకంటే హైదరాబాదు ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏదైతే 40-50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాదులో బాగాలే. అయితే అవన్నీ గ్రామ పంచాయతీలుగా, తండాలుగా ఉండి కార్పొరేషన్లు అయ్యి, మున్సిపాలిటీస్ అయ్యి ఈ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కిందకు వచ్చినాయి అన్నమాట. అంటే ఒకప్పుడు ఊరు నుంచి సిటీ బాట పట్టారు, ఇప్పుడు సిటీ నుంచి మళ్ళీ ఊరు బాట పడుతున్నారంటుగా. ఈ ఊర్లో ఏ విధంగా హైదరాబాద్లో కలిసి ఉన్నాయి, ఒకప్పుడు గ్రామాలే అంటే ఉదాహరణకు బాలనగర్, ఫతేనగర్, కూకట్పల్లి, ప్రగతి నగర్, హయత్ నగర్, చందానగర్, మియాపూర్ ఇవన్నీ గ్రామ పంచాయతీలు, మల్కాజ్గిరి, బొలారం, అల్వాల్ ఇవన్నీ గ్రామాలుగా ఉండి సిటీలో మెర్జ్ అయినాయి అన్నమాట మున్సిపల్గా. అయితే ఈ ఎపిసోడ్ మెయిన్ పేరు ఏంటంటే పట్టణంలో పల్లెటూర్లు, ఎందుకంటే పల్లెటూర్లే ఈరోజు డెవలప్ అయ్యి పట్టణాలుగా మారిపోతున్నాయి. అయితే ఇక్కడ అది కాదన్నమాట, ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చి ఈ గ్రామాలు పట్టణంలోనే ఉన్నాయి. ఒక పక్క ఇంకా అగ్రికల్చర్ గ్రీనరీస్ కనిపిస్తున్నాయి, ఒక పక్క అపార్ట్మెంట్స్ విల్లాస్ కనపడుతున్నాయి. అలాంటి గ్రామాలు వీలైనంత వరకు ఎన్ని హైదరాబాదు మున్సిపల్ పరిధిలో ఉన్నాయో, కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయో అవన్నీ కూడా ఎపిసోడ్ బయట చూపించడం జరుగుతుంది. అయితే మొట్టమొదటి ఎపిసోడ్గా ఈరోజు చూపించబోయే గ్రామం ఏంటంటే 1 ఉస్మాన్ నగర్. ఇది బీహెచ్ఎల్ నుంచి తెల్లాపూర్ మీదుగా ఓఆర్ఆర్కి వెళ్ళే దారిలో ఉన్నదనమాట. ఇక్కడ పంట పొలాలు ఈరోజు గ్రీనరీగా ఉన్నాయి, అదేవిధంగా 25 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ కూడా దీనికి ఆనుకున్నాయన్నమాట. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ ఇవన్నీ విప్రో సర్కిల్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఒక 10 కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడ చాలామందికి నివాస యోగ్యానికి అనుగుణంగా ఉంటుందని, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఈ విలేజెస్కి ఆనుకుని సిటీకి దగ్గరలో ఎంప్లాయీస్కి అనుకుగా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎస్పెషల్లీ వీలుగా ఉంటాం ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి గ్రామాలు ఇందులో చూపించడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ ఏ విలేజ్ మీకు హైదరాబాద్ పరిధిలో ఉండి ఈరోజు హైదరాబాద్లో కలిసిపోయింది అన్నది మీకు చూపించడం జరుగుతుంది. సో ఎపిసోడ్ వైడ్గా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటి ఎపిసోడ్లో మొట్టమొదటి గ్రామం ఉస్మాన్ నగర్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక గ్రామంతో కలుసుకుందాం. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఈ గ్రామాలు ఎలా ఉన్నాయంటే, ఈ పచ్చడి పంట పొలాలు, ఈ పక్కన ఇలా ముందుకెళ్తే అపార్ట్మెంట్స్. ఇదంటే ఉస్మాన్ నగర్ గ్రామ పంచాయతీ ఉండేది ఒకప్పుడు, ఇది తెల్లాపూర్ మున్సిపాలిటీలో కవర్ అయిపోయింది. సో తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి చూస్తే డ్రై ల్యాండ్స్, రైట్ సైడ్కి గ్రీనరీ ల్యాండ్స్, ఒక పక్క అపార్ట్మెంట్స్ 20-25 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది ఇంకా ఇట్లా బ్యాక్కి వెళ్తే అవుటర్ రింగ్ రోడ్డు పోయే దారి అన్నమాట. అది చూడొచ్చు అక్కడ విల్లాస్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు సిటీలో గ్రామాలు అన్నమాట, అటు మల్కాజ్గిరి కానీ, బొల్లారం, అలాగే హైటెక్ సిటీ సైడ్ గౌలిదొడ్డి, నానక్రామగూడ, కొత్తగూడ, కాజాగూడ, మాదాపూర్, కొండాపూర్ ఇవన్నీ గ్రామ పంచాయతీల్లో ఉండి కూడా ఇవన్నీ, అలాగే ఇటు కుక్కటిపల్లి నుంచి కేపీహెచ్బి పొరం ఇవన్నీ గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిపోయి ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలో అవన్నీ డెవలప్ అయితే ఇవన్నీ విల్లాస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ ఉస్మానగర్ వచ్చి మన హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ 10 కిలోమీటర్ పరిధిలో ఉంది. దాని మీద అంతే డెవలప్మెంట్ అంత ఏరియాలో ఉంది. సో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, విల్లాస్ కూడా ఎక్కువ ఈ ఔటర్ రింగ్ రోడ్ పోయే దారిలో ఉన్నాయి కాబట్టి అక్కడ దూరం నుంచి ఇక్కడ కుల్లూరు గ్రామం కూడా ఉంది. ఇక్కడ ప్రభుత్వం తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా సుమారు 10-15 వేలు పర్సన్స్ ఉన్నట్టుగా తెలిసిందవి. సో ఇవన్నీ కూడా చెప్పాలంటే ఇది పట్టణంలో పల్లెటూర్లు,
అంటే ఇంకా పట్టణం ఉంది, పట్టణంలోనే పల్లెటూర్లకి పోయి ఈ పంట పొలాలు గ్రేన్ తీసుకునే అన్నమాట. ఇంకా దూరం వెళ్తే 40-50 కిలోమీటర్లు సిటీకి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి గ్రామాలు ఇవన్నీ. సో మీకు ఇట్లా రోజుకో గ్రామం మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఉస్మానగర్ గ్రామం తెల్లాపూరు మున్సిపాలిటీలో ఉన్నది ఇది. సో ఈ విధంగా చూడొచ్చు అన్నమాట. అంటే పట్టణాల్లో ఆనుకుని అపార్ట్మెంట్లో ఆనుకుని పొలాలు ఉన్నాయా, పొలాలు ఆనుకుని అపార్ట్మెంట్లు ఉన్నాయి. చూడండి ఎంత గ్రీనరీ కనిపిస్తుందో. సో ఇవన్నీ పట్టణంలో ఉన్న పల్లెటూర్లు అన్నమాట, పట్టణాలు ఆనుకుని ఉన్న పల్లెటూర్లు. ఇది ఉస్మాన్ నగర్ అంటే తెల్లాపూరు దాటిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత వచ్చే గ్రామం అన్నమాట. ఇది హైటాక్ సిటీ గచ్చిబౌలి ఏరియాకు దగ్గరలో ఉన్నది. గచ్చిబౌలి పిప్రిస్ సర్కిల్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఒక 10 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే చూడండి పంట పొలాలు ఇటు అలాగే పంట పొలాలు ఆనుకుని అపార్ట్మెంట్స్. ఇది ఒకప్పుడు ఆమ్లెట్గా ఉండేది తెల్లాపూర్కి. అలాంటిది ఒకసారి మీకు లోపలికి చూపిస్తాను ఏ విధంగా డెవలప్ అయింది. హైదరాబాద్ సిటీని ఆనుకుని ఉన్న విలేజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిటీ పరిధిలోకి వచ్చేసి హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసి బాగా డెవలప్ అయినాయి. విలేజ్ వాతావరణం ఉండినా ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ షాప్ చూడండి, అక్కడ టూల్స్ అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఈ ఊరు ఏ విధంగా ఉందో చూడొచ్చు.